సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బ్యాలెట్ బాక్సుల్లో దాగి ఉన్న ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? దేనికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు? జూన్ 4 వెలువడే ఫలితం ద్వారా ప్రజలు తమకు ఏ ప్రభుత్వం కావాలో చెప్పడమే కాదు, తమకు ఏం కావాలో కూడా చెప్పబోతున్నారు. ఈ ఎన్నికల సమరంలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని జగన్ చెబితే, మీకు మంచి భవిష్యత్తు కావాలి అంటే ఓటు వేయమని చంద్రబాబు కోరారు. అయితే మరి బ్యాలెట్ బాక్సుల వద్ద ప్రజలు ఏం ఆలోచించారు? ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? ఎవరిని ఆదరిస్తారు? ఎవరిని ఆరాధిస్తారు? ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఎవరికి గుణపాఠం చెప్పబోతున్నారు? ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలకు సమాధానంగా మారబోతున్నాయి. ఈ ఫలితాలు కొందరికి పాఠాలు, మరికొందరికి గుణపాఠాలు నేర్పబోతున్నాయి. ఏం చేస్తే జనాలకు నచ్చుతుంది, జనం మెచ్చిన నాయకుడు అవుతారు, ఏం చేయకూడదు అన్నది కూడా ఈ ఎన్నికల్లో ఒక లెసన్ గా మారబోతుంది. అభివృద్ధికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్స్ మధ్య జరిగిన ఎన్నికల రణరంగంలో గెలుపిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో కూటమికి విజయం దక్కితే జగన్ అప్పులు చేసే సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు, పప్పు బెల్లాలు మాదిరిగా పంచుతున్నారన్న ఆరోపణలను జనం నమ్ముతున్నారన్న సందేశం ఇచ్చినట్టవుతుంది. అలా పంచడం ద్వారా ఓట్లు రాలవు అన్న నీతిని జనాలు నేర్పినట్లవుతుంది. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి వాటినే జనం కోరుకుంటున్నట్లు చెప్పవచ్చు. అభివృద్ధితోనే గెలుపు పిలుపు ఉంటుందని కూడా అర్థమవుతుంది. రాజకీయాల్లో విజయాలకు షార్ట్ కట్ మెథడ్స్ ఉండవని, దీర్ఘకాలిక ప్రయోజనాలే అవసరమని చెప్పినట్లు అవుతుంది. అదే వైసీపీ గెలిస్తే ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నట్టు, తమ కుటుంబానికి జరిగిన మంచినే చూస్తున్నట్టు తేటతెల్లమవుతుంది. ఎన్నికల ముందు నాయకులు పలికే ప్రగల్భాల కంటే, ఇచ్చిన హామీల కంటే విశ్వసనీయతకే పట్టం కట్టినట్టు అవుతుంది. ఎంతమంది కలిసినా ప్రజా తీర్పులో మార్పు ఉండదన్న సందేశం వెళ్తుంది. గెలవడానికి సంక్షేమమే మార్గమని అర్థమవుతుంది. అదేవిధంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ పోతేనే గెలుపు యాంటీ ఇంక్యుమెన్సీ గెలిపిస్తుంది అన్నది కూడా తప్పు అన్న మరో పాఠం కూడా నేర్చుకోవచ్చు అని అంటున్నారు. మొత్తంగా ఈ ఎన్నికలలో అభివృద్ధి, సంక్షేమానికి మధ్య పోటీ. రాష్ట్రానికి సంక్షేమం కావాలో, అభివృద్ధి కావాలో, లేక సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలో తేల్చబోతున్నారు ప్రజలు. ఒక పార్టీకి ఏకపక్షంగా ప్రజలు పట్టం కడితే అభివృద్ధో, సంక్షేమమో కోరుతున్నట్టు అవుతూ, అదే బొటాబొటిన పాస్ చేస్తే మాత్రం ఆ పార్టీలు ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. జనం తీర్పును బట్టి ఒకటి అధికారిక నిజం అవుతుంది, రెండవది కూడా జాగ్రత్తలు నేర్పే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అందరూ చివరికి ప్రజలకే దాసులుగా ఉండాలన్న అసలైన సత్యాన్ని మాత్రం ఎన్నికల ఫలితాలు తేటదల్లం చేయడం ఖచ్చితం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.